Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. Last night aithe Apple vallu maniki iOS 15.6 update aithe release chesaru. So maniki iOS 15 lo ostunna last but one update anamata. Inkok 15.7 ostundi tarvata direct ga iOS 16. Mari iOS 15.6 lo ochina updates enti and alane em em bugs ni fix chesaru anedi in detail ga ee video lo chuddam. So let's get started. సో ఈ వీడియోలో నేను చూపించడానికి నేనైతే నా ఐఫోన్ 6s ప్లస్ని యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫస్ట్ ఐఫోన్స్ అనమాట. సో ప్రెషియస్. నేను దీన్ని ఎప్పుడో 2015లో పర్చేస్ చేశాను. ఇవాళ 2022, ఇంకా నేను యూజ్ చేస్తున్నాను. యాపిల్ వాళ్ళ అప్డేట్స్ అంత స్మూత్గా రోల్ అవుతూ ఉంటాయి. ఈ ఫోన్కి లాస్ట్ అప్డేట్ అనమాట iOS 15. iOS 16 నుంచి ఇంకా దీనికి అప్డేట్స్ రావు. సో ఇంకా లాస్ట్ అప్డేట్ని కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలోనే దీంట్లోనే చూపించబోతున్నాను. చూద్దాం. ఈ ఫోన్లో ఇంకో విచిత్రం ఏంటి అంటే ఈ టచ్ ఐడి కానీ ఈ హోమ్ బటన్ కానీ పనిచేయదు అనమాట. సో నేను ఇక్కడ అసిస్టివ్ టచ్ పెట్టుకొని ఇక్కడ హోమ్ యూజ్ చేస్తూ ఉంటాను. సెట్టింగ్స్లోకి వెళ్తే ఫస్ట్ వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. జనరల్, అబౌట్, ఇక్కడ చూసారా సాఫ్ట్వేర్ వర్షన్ వచ్చేసి 15.6 అని ఉంది. సో ఈ 15.6ని క్లిక్ చేస్తే మనకి వర్షన్ నెంబర్ కనిపిస్తుంది. సో వర్షన్ నెంబర్ వచ్చేసి 19G71 అనమాట. సో దీంట్లో వచ్చిన కొత్త అప్డేట్స్ ఏంటో చూద్దాం. లెట్స్ గో బ్యాక్. సో సెట్టింగ్స్లో మనకి సఫారీ ఉంటుంది కదా, సఫారీలో వచ్చింది ఫస్ట్ అప్డేట్. సఫారీలో ఆల్ ద వే బాటమ్కి వెళ్ళామనుకోండి, ఇక్కడ క్లియర్ హిస్టరీ అండ్ వెబ్సైట్ డేటా అని ఉంది. ఇది క్లిక్ చేస్తే మన బ్రౌజింగ్ హిస్టరీ అంతా డిలీట్ అయిపోతుంది. సో దీంట్లో మనకి కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. మనకి ఇక్కడ చూసారా క్లియర్ హిస్టరీ అండ్ డేటా అని ఉంది. దీన్ని క్లిక్ చేసామనుకోండి, క్లోజ్ ట్యాబ్స్ అండ్ కీప్ ట్యాబ్స్ అండ్ ఒక టూ ఆప్షన్ అయితే వచ్చాయి. సో మీరు క్లోజ్ ట్యాబ్స్ అంటే మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ కానీ మీ హిస్టరీ కానీ మొత్తం ఎరైజ్ అయిపోతుంది. కీప్ ట్యాబ్స్ అని క్లిక్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ట్యాబ్స్ వరకు ఉంటాయి, మీ హిస్టరీ అంతా డిలీట్ అయిపోతుంది. ఒకవేళ మీకు 6-7 ట్యాబ్స్ ఉంటే మీరు ఆ ట్యాబ్స్ అలాగే ఉంచుకోవాలి అనుకుంటే కనుక కీప్ ట్యాబ్స్ క్లిక్ చేయాలి. లేదు మొత్తం ఫ్రెష్గా రావాలి అనుకుంటే కనుక మనం క్లోజ్ ట్యాబ్స్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి యాపిల్ టీవీలో. మనకి యాపిల్ టీవీలో మీకు కనుక సబ్స్క్రిప్షన్ ఉంటే మనకి లైవ్ టీవీ వస్తుంది కదా, అంటే మనం మ్యాచెస్ని లైవ్లో చూడొచ్చు. ఫుట్బాల్ మ్యాచ్ కానీ బాస్కెట్బాల్ మ్యాచ్ కానీ, ఫర్ సపోజ్ మీరు ఏదైనా వర్క్లో ఉండి 20 మినిట్స్ తర్వాత వచ్చారనుకోండి, మనకి ఆ నిమిషం ఏం జరుగుతుందో ఆ లైవ్ మాత్రమే చూడగలం. బట్ ఈ 15.6 అప్డేట్ నుంచి మనం ఆ లైవ్ మ్యాచ్ని రివైండ్ చేసుకోవచ్చు. మ్యాచ్ స్టార్టింగ్ నుంచి మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి ఓన్లీ లేటెస్ట్ ఐఫోన్స్లో మాత్రమే వర్క్ అవుతుంది, నా 6s ప్లస్లో లేదు. సో ఇదేంటి అంటే మనకి iOS 15 రిలీజ్ అయినప్పుడు వాలెట్లో మనం ఎలా అయితే కార్డ్స్ యాడ్ చేసుకుంటున్నామో సిమిలర్గా మనం డ్రైవింగ్ లైసెన్స్ కూడా యాడ్ చేసుకునే ఫీచర్ని అయితే మనకి రోల్ అవుట్ చేశారు. బట్ ఇవన్నీ మనకి గవర్నమెంట్తో వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఒక్కొక్క స్టేట్ రోల్ అవడానికి లేట్ అయింది. ప్రజెంట్ మనకి ఈ ఫీచర్ అయితే ఓన్లీ యూఎస్లో మాత్రమే వర్క్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే మనం ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కదా, బాటంలో చూసారా డ్రైవర్స్ లైసెన్స్ అండ్ స్టేట్ ఐడి అని ఉంది. ఇది క్లిక్ చేస్తే ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న స్టేట్స్ మొత్తంలో ఓన్లీ 2 స్టేట్స్ మాత్రమే పర్మిషన్స్ ఇచ్చాయి. అవేంటి అంటే యారిజోనా అండ్ మేరీల్యాండ్. సో మీరు కనుక ఈ 2 స్టేట్స్లో ఎవరైనా ఉంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ని మీ ఫోన్ వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పోలీసులు ఆపినా లేకపోతే మనం ఏదైనా స్టేట్ టు స్టేట్ ఫ్లైట్ ట్రావెల్ చేస్తాం కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ ఐడీనే స్కాన్ చేసుకోవచ్చు. సో మనం రియల్ డ్రైవింగ్ లైసెన్స్ క్యారీ చేయకుండా ఈజీగా ఉంటుంది. సో మనకి యారిజోనా అయితే iOS 15 రిలీజ్ అయినప్పుడే అవైలబుల్గా ఉంది. బట్ 15.6లో మనకి మేరీల్యాండ్ రిలీజ్ చేశారు. దీంట్లోకి కాలిఫోర్నియా ఎప్పుడు వస్తుందో, యుఎస్ మొత్తం స్టేట్స్ ఎప్పుడు వస్తాయో, అసలు అప్పటికి నేను కాలిఫోర్నియాలో ఉంటానో లేదో, ఇంక ఇండియా ఎప్పటికి వస్తుందో, సో ఇలా రిలీజ్ చేయడానికి టైం పడుతుంది అనమాట. ఎందుకంటే యాపిల్ వాళ్ళు మనకి స్టేట్ గవర్నమెంట్తో వర్క్ చేయాలి కాబట్టి కొలాబరేషన్ ఉంటుంది కదా, సో ఇట్ ఈస్ టేకింగ్ టైం. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి యూట్యూబ్లో. ఈ యూట్యూబ్ అప్డేట్ వచ్చేసి అన్ని ఐఫోన్స్కి వర్క్ అవుతుంది. సో మీరు కనుక ఏదైనా వీడియో చూస్తుంటే మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అనేది ప్రతి ఒక్క ఐఫోన్లో వర్క్ అవుతుంది. కాకపోతే మీకు యుఎస్లో ఉంటే మీకు ప్రీమియం అకౌంట్ అవసరం లేదు. ఇండియాలో ఉంటే కనుక ప్రీమియం అకౌంట్ ఉంటే మాత్రమే మనకి యూట్యూబ్ పిక్చర్ ఇన్ పిక్చర్ వర్క్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను. ఫర్ సపోజ్ మీ దగ్గర ప్రీమియం అకౌంట్ లేదు బట్ పిక్చర్ ఇన్ పిక్చర్ ఇండియాలో యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ క్లిక్ చేస్తే ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ అని ఉంటుంది, దీన్ని ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద లొకేషన్ అని ఉంది కదా, ఈ లొకేషన్ మనకి బేసిక్గా మీరు ఇండియాలో ఉంటారు కాబట్టి ఇండియా అని ఉంటుంది. దాన్ని ఇండియా నుంచి యునైటెడ్ స్టేట్స్కి చేంజ్ చేసుకుంటే మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వర్క్ అవుతుంది.
లేదు మీరు ఇండియాలో ఉండి మీ దగ్గర యూట్యూబ్ ప్రీమియం అకౌంట్ ఉంటే మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ఈజీగా వర్క్ అవుతుంది. సో మీరు ఏదైనా యూట్యూబ్ వీడియో చూస్తూ హోమ్ స్క్రీన్ క్లిక్ చేస్తే చూసారా మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వచ్చింది. మనం దీన్ని అడ్జస్ట్ చేసుకొని సైజ్ ఎంత కావాలి అనేది కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ యాప్లో ఉన్నా సరే మనకి పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ వర్క్ అవుతుంది. మనకి iOS 15లో ఇది వస్తున్న లాస్ట్ బట్ వన్ అప్డేట్ అనమాట. మనకి ఇంకొక 15.7 అప్డేట్ వస్తుంది తర్వాత ఇంకా iOS 16. సో ఇప్పటివరకు అయితే మనం అప్డేట్స్ చూసాం, ఒకసారి బగ్ ఫిక్సెస్ ఏంటో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ బగ్ ఫిక్స్ ఏంటి అంటే, మీ దగ్గర ఫర్ సపోజ్ మీరు యాపిల్ మ్యూజిక్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేశారనుకోండి, బేసిక్గా అయితే మనం అక్కడ హోమ్ స్క్రీన్ మీదకి రావాలి, కాకపోతే అది ఎప్పుడు ఇక్కడ డాక్లో వచ్చి యాడ్ అయ్యేది. సో ఇప్పటి నుంచి అయితే మనకి అలా యాడ్ అవ్వదు, ఓన్లీ హోమ్ స్క్రీన్లోకే యాడ్ అవుతుంది. సో సెకండ్ బగ్ వచ్చేసి స్టోరేజ్లో. సో మనకి ఇక్కడ స్టోరేజ్ చూడడానికి టైం పట్టేది ఎంత ఉంది మన ఐఫోన్ స్టోరేజ్ అనేది, బట్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూసారు కదా చాలా క్విక్గా నా ఫోన్ స్టోరేజ్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఐఫోన్ 6S ప్లస్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకి సఫారీలో. మీరు సఫారీ యూజ్ చేస్తుంటే మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, మీరు ఒక యాపిల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తుంటే మనకు ఒక్కొక్కసారి గూగుల్ ఓపెన్ అవుతుంది, ఒక్కొక్కసారి డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే అన్నెసరీగా ఓపెన్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ బగ్ని అయితే రెక్టిఫై చేసేసారు. సో ఈ బగ్స్ అనేవి మనకి మేజర్గా రెక్టిఫై అయిన బగ్స్ అనమాట. ఇవే కాకుండా మైన్యూట్ బగ్స్ చాలానే ఫిక్స్ అయి ఉంటాయి. మీ కనుక అప్డేట్కి ముందు ఏదైనా బగ్ ఉండి అప్డేట్ తర్వాత అది రెక్టిఫైంది అయింది అనిపిస్తే కనుక లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఒకసారి ఇప్పుడు మనం గీక్ బెంచ్ స్కోర్స్ రన్ చేసి చూద్దాం. బిఫోర్ అప్డేట్ అండ్ ఆఫ్టర్ అప్డేట్ నేను ఆల్రెడీ రన్ చేశాను. సో ఇక్కడ మనకి 15.5లో చూస్తే కనుక సింగిల్ స్కోర్ స్కోర్ 283 ఉంది, మల్టీ కోర్ స్కోర్ 560. 15.6 అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే సింగిల్ కోర్ స్కోర్ చూసారా 550కి ఇంక్రీజ్ అయింది, మల్టీ కోర్ స్కోర్ వచ్చేసి 1031కి ఇంక్రీజ్ అయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి 15.6 అండ్ ఈ బాటంలో వచ్చేసి 15.5. సో మనకి అప్డేట్ తర్వాత స్కోర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 6S ప్లస్, దీంట్లో ఆల్రెడీ నా బ్యాటరీ డెడ్ అయిపోయింది. సో నేను బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాలన్నమాట. దీంట్లో అయితే మనకి ఎటువంటి బ్యాటరీ ఇంప్రూవ్మెంట్స్ ఏం కానీ బ్యాటరీ రెడ్యూస్ అవ్వడం కానీ ఏం లేదు. అండ్ సిమిలర్లీ నా ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లో కూడా నేను 15.6 అప్డేట్ వేసాను, దీంట్లో కూడా నాకు ఎటువంటి బ్యాటరీ ఇష్యూస్ అయితే నేను ఏం ఫేస్ చేయలేదు, బ్యాటరీ వరకు సూపర్గా ఉంది. చివరగా వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ అసెటివ్ టచ్ ఎలా యాడ్ చేశాను అని. మీ దగ్గర కూడా ఇలా హోమ్ బటన్ ఉన్న ఫోన్స్ ఉండి హోమ్ బటన్ పాడైపోతే ఫోన్ రీప్లేస్ చేయాలి అన్న ఉద్దేశం లేకపోతే కనుక మీకు ఇది హెల్ప్ అవుతుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూసారా యాక్సెసిబిలిటీ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేస్తే టచ్ అని ఉంటుంది. ఈ టచ్ క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ అసెటివ్ టచ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం ఇక్కడ ఆన్ చేసుకోవాలి. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక పాపప్ ఇక్కడ చూసారా ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ ఓపెన్ చేస్తే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింగిల్ ట్యాప్ చేస్తే ఏంటి, డబుల్ ట్యాప్ చేస్తే ఏంటి అనేది మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకున్నాం అనుకో, ఫోన్ యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా నేను ఈ అసెటివ్ టచ్ని అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మనం దీన్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు టాప్ లెవెల్ మెన్యూ. సో ఇక్కడ మీరు చూసారా మనకి టోటల్గా 6 ఐకాన్స్ ఉంటాయి, ఏది కావాలి ఏది వద్దు అనేది మనం ఇక్కడ నుంచి యాడ్ ఆర్ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 కావాలి అంటే 6 పెట్టుకోవచ్చు, లేదు మీకు 5 కావాలి 7 కావాలి అన్న మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఇంపార్టెంట్గా వీటిలో యాడ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే హోమ్ బటన్, స్క్రీన్ షాట్, ఈ రెండో యాడ్ చేసుకుంటే మనం స్క్రీన్ షాట్ తీసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఈ అసెటివ్ టచ్ క్లిక్ చేసి స్క్రీన్ షాట్ అని క్లిక్ చేసామనుకోండి, చూసారా స్క్రీన్ షాట్ చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు. నా పర్సనల్ సజెషన్ ఏంటి అంటే అందరినీ iOS 15.6 అప్డేట్ చేసుకోమనే చెప్తాను. కొంతమందికి డౌట్ ఉంటుంది అప్డేట్ చేసుకుంటే నా ఫోన్ ఏమైనా స్ట్రక్ అవుతుందా, బ్యాటరీ ఏమైనా డ్రైన్ అవుతుందా ఎక్కువ అని. సో మీ అందరి కోసం నేను ఏం చేస్తానంటే మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోల్ పెడతాను. ఎవ్రీ అప్డేట్ వచ్చిన ప్రతిసారి పోల్ అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్ యూజ్ చేస్తారు కదా, సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది జెన్యున్ ఫీడ్బ్యాక్ మన కమ్యూనిటీలో ఇస్తూ ఉంటారండి. సో మీకు డౌట్ ఉంటే మన పాకెట్ టెక్ ఛానల్ క్లిక్ చేసి 4th ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీలో పోల్స్ ఉంటాయి, వాళ్ళ రివ్యూస్ అన్నీ ఉంటాయి. సో మీరు అవన్నీ చూసి మీకు అప్డేట్ చేసుకోవచ్చు అనిపిస్తే మీరు అప్డేట్ చేసుకోండి, బట్ నా సజెషన్ అయితే అప్డేట్ టు ద లేటెస్ట్ వర్షన్. సో చూసారు కదా ఇవైతే 15.6లో వస్తున్న మనకి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ బగ్ ఫిక్సెస్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్, అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, బాయ్.